హల్లెలూయా. అనుదిన జీవాహారము అనే దైవ వర్తమానాన్ని ప్రతిరోజు కూడా విని ఆత్మీయంగా బలపడుతున్నారని మీ అందరి నిమిత్తము ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అలాగే ఈ వాక్యములు మరి ముఖ్యంగా మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఈ వాక్యము ద్వారా మీరు బలపడుతున్నట్లయితే, ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మరికొంతమందికి ఇది షేర్ చేయండి. అలాగే ఈ వాక్యమును కొత్తగా మీరు ఎవరైనా చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకోవడం ద్వారా, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ప్రతిరోజు కూడా నేను పెట్టేటువంటి వాక్యాలు విని మీరు ఆత్మీయంగా బలపడటానికి దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఈరోజు మన వర్తమానంలోనికి వెళదాం. ఈరోజు దేవుని యొక్క వర్తమానంలో భాగంగా దేవునికి సమస్తము సాధ్యమే. మత్తయి సువార్త 19:26 ఉన్నటువంటి మాటను మనం చదువుకుందాం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. బైబిల్ గ్రంథంలో ఒకసారి ఒక ధనవంతుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తాడు. ఇవి మనం లూకా సువార్త 18:18 నుంచి మనం చూడొచ్చు. ఆ యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నిత్య జీవమునకు వారసుడు అవటానికి నేనేం చేయాలి అని అడుగుతారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా నిత్య జీవానికి వారసులు అవుతారు అని సమాధానం చెప్తారు. అప్పుడు ఆ ధనవంతుడు వెంటనే, నేను ఇది బాల్యము నుంచే చేస్తున్నాను ప్రభువా, అలాగైతే నేను నిత్యరాజ్యాన్ని నిత్య జీవమునకు వారసుడినే కదా అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు, ఓకే, నీ దగ్గర అంతా కూడా నిత్య జీవనకు వారసుడొకటకు అంతా ఉంది, కానీ నీ దగ్గర ఒక్కటి కొదవగా ఉంది, అదేంటంటే ధనము. ఆ ధనాన్ని అమ్మి బీదలకిచ్చి నా దగ్గరికి రా, అప్పుడు నన్ను వెంబడించు, అప్పుడు నీకు నిత్య జీవం వస్తుంది అని ప్రభువు చెప్తాడు. ఆ ధనవంతుడు పరీక్షించడానికి ప్రభు అడిగినప్పుడు వెంటనే ఆ ధనవంతుడు ఏం చేస్తాడంటే, అతడు మిక్కిలి ఆస్తిపరుడు గనక తను వ్యసనపడుచు వెళ్ళిపోయినని బైబిల్లో మనం చదువుకోవచ్చు. వెంటనే శిష్యులు అడుగుతారు ఇప్పుడు వెంటనే, ప్రభువా, మరి అలాగైతే ఇది ఎవరికి సాధ్యమని? అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు, ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సాధ్యమే. ఈ లోకంలో మీరందరూ కూడా ఆలోచించవచ్చు, ధనవంతులు అనేటువంటి వారు పరలోకానికి వెళ్ళరా అని. ఖచ్చితంగా వెళ్తారు, కానీ ఎప్పుడు? దేవుని మీద మనసు పెట్టి వారి జీవితంలో ధనాపేక్ష లేకుండా ఎవరైతే ఉంటారో వారందరూ కూడా నిత్య జీవానికి వారసులు అవుతారు. ఇది అప్పుడు శిష్యులు అడిగింది కూడా కరెక్టే, మరి ఇది ఎవరికి సాధ్యం ప్రభు అంటే. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం ఎలాగుందంటే, డబ్బు వెంట వెళుతున్నారు, డబ్బుకే ప్రాముఖ్యత. ఎంత అంటే దేవుణ్ణి కూడా విడిచిపెట్టి డబ్బు వెంట వెళ్ళే అంతగా, వారి ఆరోగ్యాలను కూడా విడిచిపెట్టి డబ్బును వెంబడించే అంతగా. ఈ యొక్క వచనం యొక్క సారాంశం ఏంటో తెలుసా? మనం డబ్బు మీద ధనాపేక్ష కలిగి ఉంటే మనకు ఖచ్చితంగా నష్టమే. ఆ నష్టం మన జీవితాల్లోనికి రాకుండా ఉండాలనే ప్రభు ఆ మాట చెప్పారు. మన యొక్క ఆత్మీయ అర్థంతో ఆలోచిస్తే, ఈరోజు ధనం వెంట వెళ్ళేవారు ఎంత ప్రశాంతతను నెమ్మది పొందుకుంటున్నారు? ఒక్కసారి వారిని అడిగితే మీకు సమాధానం వస్తుంది. మన జీవితాల్లో ధనవంతులు పరలోకానికి వెళ్ళరని ఈ యొక్క వాక్య సారాంశము కాదు, కానీ ఆ శిష్యులకు కూడా తెలుస్తుంది ప్రస్తుతం ఉన్న సమాజం ఏంటంటే, డబ్బు వెంట మనిషి వెళుతున్నాడు, బంధుత్వాలను పణంగా పెడుతున్నాడు, ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నాడు, అతని జీవితమే ఒక వ్యర్థంగా చేసుకుని జీవితాన్ని కూడా లక్ష్య పెట్టట్లేదు, డబ్బు వెంట పెరిగెడుతున్నాడు. కానీ ఆ డబ్బు చివరికి మిగిల్చేది అప్పులు, రోగాలు, అనేకమైనటువంటి దీన పరిస్థితులు, ఇవన్నీ కూడా ప్రభు రాజ్యానికి దూరం చేస్తాయి. కాబట్టి మీ జీవితాల్లో ధనాపేక్ష వద్దు. మీకు ఆకాశ పక్షుల్ని, అడవి పువ్వులను పోషిస్తున్నటువంటి దేవుడు మిమ్మల్ని పోషించడా అని ప్రభు మీతో చెప్పారు కదా వాక్యంలో. కాబట్టి ఈరోజు ధనాపేక్ష మన జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడం లేదు. ధనమే కాదు, దేవునికి ఆయాసకరంగా ఏదైతే మీ జీవితాల్లో ఉన్నాయో
అవన్నీ కూడా నిత్య జీవానికి మిమ్మల్ని దూరం చేస్తున్నాయనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాంటివి మీ జీవితాల్లో ఉన్నట్లయితే ఆ ధనవంతుడు వచ్చి ప్రభువుని అడిగాడు, కానీ ప్రభు చెప్పింది చేయలేదు. మీరు ప్రభు దగ్గరికి రండి, ప్రభు మీకు మీ లోపాలను తెలియజేస్తారు. అతనికి ఆ ధనాపేక్ష ఉందని లోపాన్ని తెలియజేశాడు, మీ జీవితాల్లో కూడా ఏ లోపం ఉందో తెలియజేస్తాడు. అలాంటివి నా జీవితంలో ఎన్నో చూశాను. అవన్నీ కూడా విడిచిపెట్టినప్పుడు దేవుడు ఒక్కొక్కటిగా ఆశీర్వాదాన్ని, అది అనుభవించిన వారికే తెలుస్తుంది తప్ప చెబితే వివరించినంత మాత్రాన తెలియనటువంటి పరిస్థితులు మీ జీవితాల్లో కూడా మీరు చూస్తారు. కాబట్టి ధనాపేక్షే కావచ్చు, ఈ లోకంలో ఇక మీకు దేవునికి మించినటువంటి ఆపేక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విడిచిపెట్టండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మీకు అసాధ్యమైన విషయాలను కూడా మీ జీవితాల్లో సాధ్యము చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ లోకములో దేవునికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. మిమ్మల్ని నిత్య జీవానికి పంపించగలటకి ఒక సాధ్యం కలిగినటువంటి దేవుడు, ఆయనకు మాత్రమే ఆ ఒక్క అవకాశం ఉంది. మీ జీవితాల్లో మీ సొంత శక్తిని బట్టి, సొంత క్రియలను బట్టి ఆ ఒక్క ధనవంతుడు అనుకోవచ్చు ప్రభువుని ఎందుకు అడిగాడా అని. ఎందుకంటే నిత్య జీవమును వారసులవుటకు అర్హత కలిగినటువంటి ఏకైకటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఈరోజు ఆ ధనవంతుడికి తెలిసింది నిత్య జీవానికి వారసుడు ఏం చేయాలి అని. ఈరోజు మీరు అలా ఎప్పుడన్నా ప్రభువుని అడిగారా? ఇక నుంచి మీ ప్రార్థనలో నిత్య జీవం గురించి, పరలోకం గురించి ప్రార్థించడం నేర్చుకోండి. కేవలం ఈ లోకమైన విషయాలు మాత్రమే కాదు, ఎందుకంటే మనం నిరీక్షించేది ఆ పరలోకం గురించి కాబట్టి. కాబట్టి మీ జీవితాల్లో అసాధ్యమైనవి ఏదైనా ఉన్నాయా? ఇప్పుడే ప్రభు దగ్గరికి రండి, ప్రార్థించండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యం చేయడానికి, అసాధ్యమైనవి సుసాధ్యాలుగా మార్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. ఆ రీతిగా మీ జీవితాలను దేవుడు ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన నా తండ్రి, సర్వోన్నతుడైన నా ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డల జీవితాలను సమస్తమును సాధ్యము చేయనాయన. వారి నీ మార్గం నుంచి దూరం అయిపోకుండా కాపాడు. ఆ ధనవంతుడు ఏ రీతిగా తన లోపాన్ని తెలుసుకొని జీవితంలో వెనక్కి వెళ్ళాడో, ఒకవేళ తను మారలేకపోయాడు, కానీ నీ బిడ్డల జీవితాల్లో ఆ లోపాలు తెలుసుకొని వారి జీవితాల్లో అసాధ్యాలను సుసాధ్యాలుగా మార్చుకొని దేవుని యొక్క చిత్తానికి లోబడేటువంటి జీవితాలను నీ బిడ్డలకు దయచేయమని, నీ నిత్య రాజ్య వారసులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొందుకున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.